చంద్రబాబు అధికారం కోసం ఎంతకైనా దిగుజారుతారని స్పీకర్ తమ్మినేని సీతారాం మండిపడ్డారు చంద్రబాబుకు ఇప్పటికే నిరాశ నిస్పృహలు ఆవహించాయని అన్నారు ఎన్నికల సమయానికి ఎన్నో కుయుక్తులు పన్నుతారని చెప్పారు చంద్రబాబును దగ్గర నుంచి చూసిన వ్యక్తిగా ఆయనకి ఎంత అధికార దాహమో తనకు తెలుసన్నారు తనకంటే చిన్న కుర్రాడిన జగన్ గురించి తక్కువగా భావించి ఇప్పుడు తట్టుకోలేకపోతున్నారని అన్నారు వైఎస్ జగన్ ఆలోచన విచక్షణ ముందు నిలబడలేకపోతున్నానని చంద్రబాబు కృషించిపోతున్నారు ప్రధాని ఎదుట కూడా సీఎం జగన్ రాజకీయాల కంటే రాష్ట్రం ముఖ్యమని చెప్పారు వికేంద్రీకరణకు మద్దతుగా రాయలసీమ ప్రజలు చంద్రబాబుని కొట్టారు దత్తపుత్రుడు పవన్ చెప్పు చూపిస్తే చంద్రబాబు కూడా చూపిస్తా అన్నారు చరిత్ర పుటల్లో ఇలాంటి ఎంతో మంది కొట్టుకుపోయారు అధికారం అనే మానసిక రోగంతో చంద్రబాబు పతనమైపోతున్నారు జగన్ కు లక్ష్యంపై క్లారిటీ ఉంది చంద్రబాబు కర్నూలు పర్యటనలో అంతు చూస్తా అన్నారు ఆయన ఎవరి చూస్తారని ప్రశ్నించారు ఒక్కటి ఒక్కటి నుంచి సాగేసినారు మనం ఎప్పుడైతే ఈ సంక్షేమ పథకాల మీద అడుగుతున్నామో ఈ ఆరు వందల పన్నెండు హామీల మీద అడుగుతున్నామో జగన్మోహన్ రెడ్డి గారు కానీ మేము కానీ అడుగుతున్నామో ఈ లాభం లేదు వెబ్సైట్లో పెడితే చూసేస్తున్నా అని చెప్పి వెబ్సైట్ నుంచి పూర్తిగత్తే అయినారు అది ఎన్నికల వాగ్దానం ఏది దాన్ని మేనిఫెస్టో అది మన మేనిఫెస్టో పెట్టి పెట్టు నీకు దమ్ముంటే మేర్పెట్టా ఆరు వందల పన్నెండు వాగ్దానాలు కూడా తిరిగి టీడీపీ వెబ్సైట్ లో పెట్టు పెట్టు ఇంకేమ